చేయం. ఇదంతా ఆ పార్టీకి తెలిసింది. అందుకే ప్రజలు ఈరోజు ఇలాంటి మ్యాండేట్ కూటమికి ఇస్తాం జరిగింది. సో మాకు ఇచ్చిన మ్యాండేట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం మూడు పార్టీల పైన ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికి రాని మ్యాండేట్ మాకు వచ్చింది, ఎవరికి రాని మెజారిటీలు మాకు వచ్చినాయి. ఆ బాధ్యత మేము నిలబెట్టుకోవాలి. ఉందాతనంగా ప్రజలకి సేవ చేసే దిశగా మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసి అవహేళన చేశారు, వారి విషయంలో మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆనాడు శపథం కూడా చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తాం జరిగింది. ప్రజలు అది గమనించారు. అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు. మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలుకు పంపించిన ఆలోచన మాకు గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టం చట్టాలు దాన్ని పని చేసుకుంటూ వెళ్తాయి తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నో వైకాపా నాయకులపైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కానే కాదు. కేంద్రంలో మీరు భాగస్వామి ఉన్నారు. ఇప్పుడు కేంద్రానికి రావాల్సిన అంటే రాష్ట్రానికి రావాల్సిన రాయితీల్లోనూ కొన్ని హక్కుల్లోనూ వాటి విషయంలో ఏ విధంగా గతంలోనే చెప్పాము. నేను కూడా మాట్లా ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు నేను మాట్లాడటం కూడా జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి అనేక పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా విభజన చట్టంలో మనకు రావాల్సిన అనేక విషయాల పైన స్పష్టత రావాలి. మనకు హామీలు కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది, రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉన్నాయి. అమరావతి అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిసికట్టుగా మేము ముందరికి వెళ్తాం. ఇవన్నీ గతంలోనే పొత్తులోకి వెళ్లే ముందే మాతో మాడాం, చర్చించాం, స్పష్టమైన హామీ వాళ్ళు ఇచ్చారు, దాని మేరకు పొత్తుకు వెళ్లాం. ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం, మేము కంటిన్యూ అవుతాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది కదా, ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది. సో దాంట్లో వేరే ఆలోచన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీకి లేదు. మేము అందరం ఎన్డీఏలో భాగస్వామ్యులం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నంబర్ 2, నా భవిష్యత్ అంటే నా పాత్ర ఏంటనేది అది మా అధిష్టానం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. అది నేను మాట్లాడే విషయం కాదు. ఓకేనా? ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా ఆ మాట పైన కట్టుబడి ఉన్నాం. రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని అవసరం. కానీ అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ పనులు ఏదైతే ఆనాడు ప్రారంభించాము, ఇప్పుడు అనంతపూర్కి కియా మోటార్స్, చిత్తూరు జిల్లాకి అనేక ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు, కడప జిల్లాకి స్పోర్ట్స్, అలా స్పష్టమైన హామీలు గతంలో ఇచ్చాం. హామీలు కూడా నిలబెట్టుకున్నాం, కొన్ని చేయలేకపోయాం టైం సరిపోలేక. ఈసారి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం. టూ అర్లీ అన్నాయని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, మేము ఇప్పుడు వాళ్ళలాగా డేట్లు ముహూర్తాలు మేము ఫిక్స్ చేసుకోమండి. ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత చేయాల్సిన పనులుంటాయండి. ప్రజలు తీర్పు రాకుండా ముందలు మేమే ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తాం, పలాంటి టైం చేస్తాం, ఏనాడు మేము అనలేదు, అన్నాం. ఈరోజు తీర్పుని మేము అద్భుతమైన తీర్పు ఇచ్చారు, తీర్పుని మేము స్వాగతిస్తున్నాం, గౌరవిస్తాం. అది ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు కూడా కలవబోతున్నారు, కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. అది ఎప్పుడు ఏంటనేది నాయకులందరూ నిర్ణయిస్తారు. రేపు మళ్ళీ ఎన్డీఏ కూడా మీటింగ్ ఉంది, సో ఎన్ని జరగాలి, ఇంత డిసైడ్ చేస్తాం. కలిసికట్టుగా పనిచేసాం. మీరు చూస్తే 21 సీట్లకు 21 సీట్లు జనసేన పార్టీ గెలిచింది, 10 ఎమ్మెల్యే సీట్లు 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు రాని విధంగా మాకు వచ్చిన మెజారిటీ స్థానాలు మేము కూడా కైవసం చేసుకుంటాం జరిగింది. కలిసికట్టుగా మేము ప్రయాణిస్తాం. ప్రజలకు బాధ్యత పెట్టారు మా పైన. మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలి, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి. గతంలో ఈ ప్రభుత్వం చేసిన పొరపాట్లని మేము చేయకూడదు.
ఇసుక విధానంలో కానివ్వండి, మద్యం విధానంలో కానివ్వండి, రెవెన్యూ విధానంలో కానివ్వండి, అన్నీ పకడ్బందీగా మేము సంస్కరణలు తీసుకురావాలి. ప్రజలు ఏ ఆశయాలతో అయితే మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన. ఈ రోజే రిజల్ట్స్ వచ్చినాయి. మీరు చంద్రబాబు నాయుడు గారు కన్నా స్పీడ్గా ఉన్నారు స్వామి. మొత్తం రిజల్ట్స్ రానివ్వండి. ఇప్పుడు మంగళగిరి ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ని బూత్లో నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది, మేము డిస్కస్ చేస్తున్నాం. కనీసం ఒక వారం రోజులు మాకు సమయం ఇవ్వండి, కొంచెం సమీక్ష చేసుకుంటాం, దాని తర్వాత స్పందిస్తాం. ప్రధాన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా లేదా, హోదా ఉందా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ. ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు, దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెట్టారు. ఇప్పుడు గంజాయి విషయం తీసుకుందాం, తరాలి నాశనం అయిపోయింది, అది మనం కట్టడి చేయాలి. రెవెన్యూ విషయం ఉంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక పనిగమాల చట్టం అది చెప్పాం. దాని తర్వాత మెగా డిఎస్సీ హామీ ఇచ్చాం, ఆ డిఎస్సీ మేము హామీని నిలబెట్టుకుంటాం. ఇట్లా స్పష్టమైన హామీలు ప్రజలకు మేము ఇచ్చాం, ఆ హామీలు కలిసికట్టుకు మేము నిలబెట్టుకుంటాం. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చే బాధ్యత కలిసికట్టుగా తీసుకుంటాం. ఓకేమ్మా, సాక్షి లేదా? నో సాక్షి, పర్లే ఎన్టీవీ మిత్రులు, టీవీ నైన్ మిత్రులు కూడా వచ్చారులేండి, పర్లే మరో సాక్షి ఉన్నారులేండి. ఓకే గురు గారు, థ్యాంక్ యూ, ఉంటాను సార్, అందరు నమస్కారం.